రెడ్డన్ గారు నమస్కారం. నమస్కారం అండి సామచారగారు. రెడ్డన్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అయ్యిండొచ్చు, గవర్నమెంట్లో అది కూడా ఒక భాగమే, కానీ పబ్బులు అనుమతిస్తారు, క్లబ్బులు అనుమతిస్తారు, తాగి తందరాలాడటానికి అనుమతిస్తారు, ఇళ్ల మధ్యలో వైన్ షాపులు తెరుస్తారు, గుళ్ళ దగ్గర బళ్ళ దగ్గర తెరుస్తారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఇది వాస్తవం. పోలీసులు వాళ్ళకి తెలవకుండా జరుగుతుందంటే తెలవకుండా జరుగుద్ది, తెలిసి జరుగుతుందంటే తెలిసే జరుగుతుంది, చూడకుండా ఊరుకుంటారంటే చూడకుండా ఊరుకుంటారు. ఏదన్నా పేపర్లో వచ్చినప్పుడు, ఛానల్లో ప్రత్యక్షమైనప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు దాని గురించి పట్టించుకుంటారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేయడం కాదు, మీకున్న సమస్యలు మీకు ఉండొచ్చు, మీ మీద ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళకు ఉండొచ్చు, కాక 31st నాడు ప్రభుత్వం 1 గంట వరకు తాగండి, 1 గంట వరకు క్లబ్లకు పబ్లకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? తాగి బయటకు వస్తే ఫైన్ వేయండి, అంటే తాగడానికి ఒక ఫైను, తాగి బయటకు వస్తే ఒక ఫైను, మళ్ళా తాగి పట్టుకుంటే మొదటిసారి ఇంత ఫైను, రెండోసారి ఇంత ఫైను, జైలు శిక్ష. తాగిపీయడం ఎందుకు? తాగిస్తే బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం ఎందుకు? ఏమి సిద్ధాంతాలు సార్ ఇవి? ఇంకా మనం మారమైక ఒకటే అండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రౌతు అంటే గుర్రపు స్పార్ చేసేవాడు ఏ విధంగా తోలితే గుర్రం ఆ విధంగా పరిగెడుతుంది. ప్రభుత్వ అధినేతలు కలుసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యాధికారాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు ఆర్డర్స్ వేస్తారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వాధీనంలో ఉండే అన్ని సంస్థలు, డాక్టర్స్ అనండి, పోలీసులు అనండి, జుడిషియరీ అనండి, దానికి అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదో ఇంకోటి ఏమిటంటే, అక్కడికి జుడిషియరీ ఇంటర్ఫీరెన్స్ అవుతూ ఉన్నా కూడా ఇది లెక్క లేకుండానే జరుగుతుంది. ముఖ్యంగా నిన్న కాక మొన్న పేపర్లో చూశాను, 17 లక్షల మంది ఇంతవరకు ఇన్ఫెక్టెడ్, దాదాపు 9000 మంది చనిపోయారు ఈ ఒమిక్రాన్తో. ఇది ముందటి కంటే చాలా ఫాస్ట్గా అందరికీ ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎవరు దూరంగా పక్క నుంచి నడిచిపోయినా కూడా తగులుతుంది అనేటువంటిది వింటూనే ఉన్నాం. అడపాదడప డెత్ రేట్ తక్కువ అంటున్నా కూడా ఒకటండి, యువత పోతారు, బజార్లో అంటించుకొని వస్తారు, సంపాదించేటువంటి వ్యక్తి తండ్రి, సో ఆ కుటుంబంలో ఉండే వదిలేయండి, 1% కాకపోయినా ఒక 10,000 మంది చనిపోయారు అనుకున్నాం, లక్షల పక్కకు పెట్టి ఆ 10,000 కుటుంబాలు రోడ్డున పడినట్టే కాదా, ఒక 10 లక్షల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ జీవన పరిణామాలు ఏంటి, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోదా, బజార్లు పడలేదా వాళ్ళు, ఈ కుటుంబాలన్నీ నాశనం అయిపోలేదా? ఇప్పుడు జాగ్రత్త తీసుకోవలసినటువంటి ఇట్టి సందర్భంలో ఈ జనవరి 1 వచ్చిందని చెప్పి లైసెన్సింగ్ అథారిటీస్కి టైం ఇచ్చేసి 1 గంట 2 గంటల దాకా అని చెప్పడం నిజంగానే బాధాకరమైన విషయం. ప్రతిరోజు లాగానే ఇది పెట్టి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అదే కాకుండా ఇప్పుడు అంటే ఒకటి, కొన్ని మెలకువలు జాగ్రత్తలు కొన్ని ఏమిటంటే, బ్రిడ్జులపై నుంచి లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కొట్టుకొని యాక్సిడెంట్లు చేసుకొని చచ్చిపోయారు, ఆ పై నుంచి బీర్ బాటిల్ దాగి కింద పడేశారు, ఇవన్నీ కింద ఉండే వాళ్ళు దెబ్బలు తగిలా అనే ఉద్దేశంతో కొంతవరకు అది చేశారు ఒకటి. రెండోది, నిన్న మా వాచ్మెన్ వాళ్ళ మనిషికి బంధువు వస్తే అడుగుతున్నాడు, సార్ ఆర్టీసీ బస్సులు 1వ తారీఖు అంటే 12 31st నైట్ మొత్తం తిప్పుతారంట కదా ఊరంతా అని. ఎవరు చెప్పారంటే, అంతా అనుకుంటున్నారు సార్, మనం బండి తీసుకెళ్లాల్సిన పని లేదు, పోలీసు వాళ్ళకి పట్టుబడాల్సిన పని లేదు, ఆర్టీసీ బస్సుల్లోనే మనం బ్రాందీ షాపుల దగ్గర నుంచో లేదా సిట్టింగ్ దగ్గర నుంచో పబ్బుల నుంచో బయటికి రావచ్చు అంతా అని. నిజంగానే ఇదొక ఇది అయిపోయింది. అంటే ఒక రకంగా సురక్షితమైనటువంటి ఏర్పాటైనా తాగడానికి ప్రోత్సహించినట్టు కాదా? నిజమే ఇది. ఒకటే ఒక విధం ఏమిటంటే, తాగే యాక్సిడెంట్ చేసే కంటే ఆర్టీసీ బస్సులో దిగేసి పోవడం మంచిదే, కానీ వాడికి ఒక ధీమా ఏర్పడింది, సో వీ కెన్ గో అవుట్ అంటే పోలేనోడు పోలీసులు పట్టుకొని చెక్ చేస్తారు, ఫైన్లు పడతాయి, యాక్సిడెంట్లు అవుతారనేది పక్కన పెట్టేసి మనం తాగితే ధీమాగా తాగొచ్చు అనేది ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక అందుకు మంచి కోసమే ఇది ఏర్పాటు చేసిన అంటే, ముందు భయపడి పోలీసు వాళ్ళ కోసము చెక్కింగ్, ఇప్పుడు మామూలుగా చెప్పారు 500 టీమ్స్ ఏర్పాటు చేశాము కాబట్టి ఎక్కడ పట్టుబడినా కఠినంగా శిక్షిస్తామని,
सो आ मेसेज वेल्तुने इंको मेसेज एंटंटे मीरु ब्रह्मांडंगा तागंडि ఒంటి గంట వరకు అన్ని తెర్చే పెడతామని అది सो ఏమైతోంది ఇటువైపు మీరు ప్రజల్ని తాగిస్తున్నారు రెండో వైపు కఠినంగా వ్యవహరిస్తాం అంటున్నారు ఇది దేనికి సంకేతం నిజం చెప్తే అయ్యా ఈ విధంగా బొమ్మకరణ వచ్చింది చాలా స్ప్రెడ్ అవుతుంది ఎంత ఎంత చావులు తక్కువైనా కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇది సరిపోతుంది అనేటువంటి ఉన్నది ఆలోచన లేకుండా ఈ రోజుని నిజం చెప్తే బంద్ పెట్టారు ఏమైందంటే రేపు హాలిడేనే కదా ఇంట్లో చక్కగా భోంచేస్తాడు పడుకుంటాడు ఉదయాన్నే పనికి పోతాడు అంతకు సంబరాలు చేసుకోవాలంటే పెళ్ళాం పెళ్ళంతో కూర్చొని సంబరాలు చేసుకోవచ్చు బయటికి వెళ్తేనేనా ఇంకోటి ఏమంటంటే యువత అందరూ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా నార్కో డ్రగ్స్ కి అలవాటు చేసి ఇంకోటి తాగినోడు ఏం చేస్తాడు అక్కడ వారికి విచక్షణ జ్ఞానం ఉండదు ఏమైనా చేస్తాడు ఒక్కడికి ఒమకరాను ఒక్కడి ఒక్క బార్ లోనూ ఒక పబ్ లోనూ ఒకటి పోతే వాడు మాస్క్ ఎందుకు తాగేసిన తర్వాత కోతితో సమానం వాడు ఎక్కడ ముట్టుకుంటాడో తెలియదు ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో తెలియదు అది ఎక్కడ మనుషుల్ని పట్టుకుంటాడో తెలియదు అదే కాకుండా మాస్క్ వేసుకోడు చెప్తే వినే పరిస్థితి ఉండదు తాగేసి ఉంటారు సో ఏమైపోతుంది ఒకటికి అందులో అది క్లోజ్డ్ అట్మాస్ఫియర్ అందువల్ల ఏమవుతుంది ఒక్కడికి ఉంటే ఆ రోజు ఆ పబ్ లో ఉన్న దాదాపు 60-70 ఎందుకంటే ఈ ఇప్పుడు వచ్చిన వేరియంట్ కి ఆ స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందని అందరూ నిపుణులందరూ మొత్తుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో నువ్వు పోని పోలీసులు ఏమన్నా పబ్బుల్లోకి బార్లోకి పోయి అయ్యా ఒక ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ కు ఒక సీట్ నుంచి ఇంకో టేబుల్ సీట్ కి ఐదు అడుగులు ఆరు అడుగులు గ్యాప్ పెట్టేదానికి ఉంటుందా లేదు ఒకటి నెత్తిన ఒకటి పడతారు అసలు బ్రాందీ షాపుల దగ్గరే కొట్టుకొని ఒకటి పై నుంచి ఒకటి పోయి తీసుకునే పరిస్థితి కల్పిస్తే ఇంకా పబ్బుల్లో బబ్బులో ఏముంటుందండి ఒకటి పైన ఒకటి పడతాడు సో అది రేపు పొద్దున్నే అందరికీ అంటుకుంటుంది.